స్థానిక సంస్థల ఎలక్షన్లో పల్నాడు ప్రాంతంలో కావాలని ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగించి అశాంతిని సృష్టించాలని విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఉద్దా వెంకన్న బాండా ఉమామహేశ్వర ఇద్దరిని కూడా పల్నాడు ప్రాంతానికి పంపించి ఈడ గొడవలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేసి విఫలమై తోకం ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయి నిన్న చంద్రబాబు నాయుడు మన గవర్నర్ గారిని కలిసి మాచర్ల ఏమన్నా పాకిస్తానా అని అడుగుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు నేను అడుగుతాను. ఈ మధ్య మా పార్టీకి సంబంధించి కుప్పంలో ఒక మీటింగ్ పెడితే నా నియోజకవర్గంలో వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టడం ఏంటని కూడా గొప్పలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు ప్రాంతాన్ని పాకిస్తాన్ అని కూడా ఒక విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి మంచి పద్ధతి కాదని కూడా నేను హెచ్చరిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ యావత్ కూడా చూస్తా ఉంటే అందరూ నాయకులు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకు పార్టీకి సంబంధించి కీలకమైన నాయకులు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన నాయకత్వం మీద నమ్మకం లేక వాళ్ళందరూ కూడా పార్టీ విడిచిపోతున్న క్రమంలో ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి అందరూ కూడా పోతా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక అభద్రతా భావంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఒక అభద్రతా భావంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీని రక్షించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఇలాంటి అన్ని కూడా సృష్టించి అభూత కల్పనతో రోజు ఒక విష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేను దయచేసి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు, దయచేసి మా ప్రాంతంలో ఈరోజు మేము అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు అందరూ కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పేదవారికి అందాలి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి మురికి పొడిసెల ప్రాజెక్టు కానివ్వండి, అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే అందరం కూడా ఈరోజు చాలా వరకు కూడా ఏకగ్రీవం కార్యాన్ని సాధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఒక 6 నామినేషన్లు మాత్రమే టీడీపీకి సంబంధించి వాళ్ళు వేయడం జరిగింది. మిగతాయి 26 కూడా మా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఆచరణలో ఉండే ప్రజలందరికీ కూడా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే దయచేసి ఎప్పుడూ కూడా మా ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి సంబంధించిన మాజీ మంత్రులు కానివ్వండి, 2-3 సార్లు శాసనసభగా ఎన్నికైన మాజీ శాసనసభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరూ కూడా కాదని ఈరోజు విజయవాడ నుంచి ఇద్దరు రౌడీలను పంపించడం అవసరం ఏందని కూడా అడుగుతాను. నేను ఉత్తా వెంకన్నను కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేనేదో మా దేవుడు చంద్రబాబు నాయుడు ఆయన మీద ప్రమాణం చేస్తాను, మీరు చేస్తారని కూడా అడుగుతా ఉన్నాను. అనిశ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మీరు ఏమైతే అన్నారో మా ముఖ్యమంత్రి గారిని మీరు ఏమైతే మీడియా ద్వారా ఆరోపణ చేశారో అందరూ కూడా అన్నిటికీ కూడా మేము మాట్లాడిన దానికి మీరు మాట్లాడిన దానికి
ఖచ్చితంగా ఓఎం కావాలంటే రవాణా చేద్దాం. ఎందుకంటే ఇదే బుద్ధా వెంకన్న, ఇదే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం నుండి ప్రజలు లంబించడానికి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లని 2014లో దుష్ప్రచారం చేసి వాళ్ళు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేశారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీ నోటి గుండా మీరు మాట్లాడింది నువ్వు ప్రమాణం చేస్తావని కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏదో రాజకీయ జిమ్మిక్కులతోటి నీకున్న అనుకూలమైన మీడియాతోటి ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, పల్నాడు ప్రాంతంలో అలజడి సృష్టించి ఏదో అందరూ కూడా ఏలెత్తు చూపించే విధంగా దయచేసి మమ్మల్ని చిత్రీకరించొద్దని కూడా నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, చేయొద్దని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్స్ కూడా మున్సిపల్ ఎలక్షన్ చూస్తే ప్రశాంతంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా కూడా జరగడం జరిగింది. ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పేదవారికి అందుతూ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేగాని ఏదో అలజడి సృష్టించి గొడవలు సృష్టించి అబద్ధ ప్రచారాలతోటి పనిగారించుకుందామనంటే అయ్యే పరిస్థితి కాదు. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, బొండా ఉమామహేశ్వరరావుకి దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు నోరు తెరిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడితే మా పార్టీ నాయకులు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా దోషంలో చేస్తే ఈసారి నోటితో కాదు చేతలు దోచు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా కూడా మాట్లాడాలని కూడా నేను వాళ్ళకు చూసిస్తూ ఉన్నాను. ఏదో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దోషంలో చేస్తే ఈసారి ఎక్కడున్నా కూడా తగిన మూల్యం చెల్లించుకుంటాను. అలాంటి వ్యక్తిగత దోషం కాకుండా నాయకులు నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.